Namah Shivaya, Namah Shivaya, Hara Hara Shankara, Namah Shivaya. Namah Shivaya, Namah Shivaya, Hara Hara Shankara, Namah Shivaya. సుందరయ్యర్ గారికి ఓ లక్షణం, ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు. చిన్న ఉద్యోగంతో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే, ఆయన దస్తావేజులు రాసేవారు. రాస్తూ ఆ రోజుల్లో న్యాయ సంబంధమైనటువంటి వృత్తి విద్య ఉత్తీర్ణుడు కాకుండానే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనని న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చేది ప్రభుత్వం. అటువంటి పట్టా పొందారు. చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు. చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని, ఆమె యొక్క కైంకర్యం కోసమని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక మాట చెప్పుకుంటుండేవారు, దొంగలు కూడా కొట్టని బండి ఎవరిది అంటే సుందరయ్యర్ గారి బండి. బళ్ళు దోచుకుంటుండేవారు ఆ రోజుల్లో. సుందరయ్యర్ గారి బండి ఎడుతోందంటే దొంగలు దోచుకునేవారు కాదు, చెట్ల చాటుకి వెళ్ళిపోయేవారు ఆ బండి వెళ్ళిపోనివ్వండి. అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అళగమ్మ గారు కూడా నిరతాన్నదాత. మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెడుతూ ఉండేవారు. ఇదే రమణ మహర్షి యొక్క జీవిత తత్వం. అంటే ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళై ఉండాలి. దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉన్నది గృహస్థాశ్రమం, ఓడికి అన్నం పెట్టేది లేదు, ఓ మంచి పని లేదు, ఓడికి ఓ పండిచ్చేది లేదు, ఓడికి ఓ కాయ ఇచ్చేది లేదు, ఓ యజ్ఞం చేసేది లేదు, ఓ యాగం చేసేది లేదు, ఓ హవిస్ ఇచ్చేది లేదు, ఓ దేవాలయానికి వెళ్ళేది లేదు. ఇంకెక్కడి నుంచి ఈశ్వరానుగ్రహం కలగమంటే కలుగుతుంది? అసలు కలిగే అవకాశమే ఉండదు అటువంటి వారికి. ఎవరికి కలుగుతుంది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే. కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్యర్ గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం. ఆయన ఆచారకాండ జూలికి అంతగా వెళ్ళేవాడు కాదు, ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవాడు. అళగమ్మ గారు అలా కాదు, ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రములు కంఠగతం. ఆవిడ వేదాంతం అంటే ఆవిడికి చాలా ప్రీతి. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిత్రమైన విషయం బోధపడుతుంది. మహాత్ములు జన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని యొక్క తల్లికి భగవద్భక్తి వేదాంతమునందు విశేషమైన అనురక్తి ఉన్న కుటుంబాల్లోనే మహాపురుషులు జన్మిస్తూ ఉంటారు. మీరు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరిశీలించండి, మీకు ఎప్పుడు చూసినా ఈ గుణం కనపడుతుంది. తల్లి యందు ఆ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే అటువంటి మహాపురుష జననం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అళగమ్మ గారిని ఆశ్రయించేవారు. ఈ సుందరయ్యర్ గారికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు లక్ష్మి. ఆ లక్ష్మి అనేటటువంటి ఆవిడంటే సుందరయ్యర్ గారికి చాలా ప్రీతి. కానీ ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు రామస్వామి. ఆ కొడుకుని కని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకని సుందరయ్యర్ గారికి కోరిక, నాకు కూతురు పుట్టుంటే ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దును కదా, ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఈయన కడుపున కూతురు పుట్టలేదు. ముందు పిల్లవాడు పుట్టేశాడంటే ఆ చెల్లెలి కొడుకు పుట్టేశాడు, ఈయనకి కూతురు పుట్టట్లేదు. మొట్టమొదట ఓ కూతురు పుట్టింది, ఆయన సంతోషించారు. కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు, శరీరం వదిలేసింది ఆ పిల్ల. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఎవరు? సుందరయ్యర్ గారు. మీరు పేర్లు మర్చిపోతూ ఉండకూడదు. సుందరయ్యర్ గారు తన పెద్ద కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. రెండవసారి గర్భం ధరించింది అళగమ్మ గారు.
ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో, ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన చెల్లెలు కొడుక్కిచ్చి రామస్వామికిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.